ఒకసారి నగదు మద్యం డ్రగ్స్ పట్టువేత్తలో తెలంగాణ ఫస్ట్ సి సెంట్రల్ యాక్షన్ కమిటీ కూడా ఒకట ఒకటి ప్రకటన కూడా చేయడం జరిగింది దేశంలో ఐదు రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే ఛత్తీస్గఢ్ మిజోరాం మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఇప్పటికే విడతల వారీగా పోలింగ్ కూడా జరిగింది మరో రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ రాజస్థాన్లో త్వరలో పోలింగ్ జరుగుతుంది టిగా ఈ విషయానికి వస్తే ఒక్కసారి మీకు చూపిస్తాను ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఏరులై పారుతున్నటువంటి మద్యం భారీగా పట్టుబడుతున్నటువంటి మద్య నగదు ఎస్ అంటే పట్టుబడినటువంటి డబ్బులని అధికారికంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించడం జరిగింది అంటే నగదు మద్యం డ్రగ్స్ పట్టివేతలో ముందు వరుసలో తెలంగాణ ఉన్నట్టు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కానీ రీసెంట్గా చూసాం కర్ణాటకలో జరిగినటువంటి ఎన్నికలు అంటే కర్ణాటక అంటే కూడా తక్కువగా అసెంబ్లీ సీట్లు తెలంగాణలో ఉన్నాయి కానీ ఈ విధంగా పెద్ద ఎత్తున నేతలందరూ కూడా ప్రలోభాలకి పురుషేసిన విధంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఐదు రాష్ట్రాల్లో మొత్తం పదిహేడు వందల అరవై కోట్ల విలువ చేసే వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు తెలంగాణలో రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఇరవై మూడు కోట్ల నగదు గును పట్టుబే పట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొంది అంటే ఎక్కడ చూసినా కూడా అంటే ఎప్పుడైతే డేట్ డిక్లేర్ అయినటువంటి సమయంలో రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్క బార్డర్లో కావచ్చు జిల్లా సరిహద్దులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం సంబంధించినటువంటి సరిహద్దులు కావచ్చు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి అధికారులతో పాటు రాష్ట్ర పోలీసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భద్రతకు వచ్చినటువంటి పోలీసులు కూడా వారు పెద్ద ఎత్తున చెకింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది పెద్ద ఎత్తున నగదు కావచ్చు ఇటు ఇంకా వస్తువులు అంటే కొంతమంది అక్కడ ఉన్నటువంటి హోటల్ని ప్రలోభ చేసేందుకు కొంతమంది రైస్ కుక్కర్లు కావచ్చు ఇంకా అనేక వాచ్లు కాచింగ్ అనేక విధంగా ఇచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా పట్టుకోవడం జరిగింది ఎస్ మద్యం విషయానికి వద్దాము తెలంగాణలో ఎనభై ఎనభై ఆరు పాయింట్ ఎనభై రెండు కోట్ల విల చేసే లిక్కర్ను కూడా పట్టుకున్నట్టు కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది ఎస్ ఇక డ్రగ్స్ సంబంధించి డ్రగ్స్ కూడా పట్టు అంటే చెక్కింగ్లో ఉన్నటువంటి సమయంలో డ్రగ్స్ కూడా పట్టుబడ్డది ఓటర్ను మభ్యపెట్టేందుకు ఉపయోగించినటువంటి యాభై రెండు కోట్లు వస్తువులు కూడా సీజ్ చేస్తున్నట్టు కూడా అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి చూడవచ్చు అంటే ఈ నెల ముప్పైనా తెలంగాణలో రా తెలంగాణ రాజస్థాన్లో పోలింగ్ కూడా జరగబోతుంది ఎస్ పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పెరుగుతున్నటువంటి ధన ప్రభావం ఎస్ మొత్తానికి చూస్తున్నాం అంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఎంతమందిని ఎస్ ఏది మద్యం మద్యం సంబంధించిన ఇది డబ్బు మొత్తం అయితే ఎక్కడ చూసినా కూడా రాజకీయ నాయకులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా రాజకీయ పార్టీలు నగదుతో పాటు మద్యాన్ని పంపిణీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడికక్కడ కట్టడిగా పోలీసులు కూడా చేస్తున్నారు వారిని ఇవ్వ ఇవ్వనియకుండా కూడా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒకటే గమనించాల్సింది ఏంటంటే కేవలం డబ్బు మద్యానికే కాదు అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరు మేలు చేస్తారు ఎవరు మీ నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకం ఉందో వారికి మాత్రమే ఓటు ఈ విధంగా డబ్బుతోటి ఈ ప్రలోభాలకి గురి కాకండి ఓటు అనేది మీకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి మీకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అక్కడ మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారో వారిని ఖచ్చితంగా మీరు ఇటువంటి ప్రలోభాలకి పాల్గొనకండి అని చెప్పేసి కూడా నైన్టీ ద్వారా కూడా మేము చెప్తున్నాము ఇది ఉన్నటువంటి అప్డేట్స్